మీరు యాంకరాటో ఈరోజు నేను బలైపోయాను అయితే సూపర్ ఫాస్ట్ గా ఉండేవారా రాయగడ ప్యాసింజర్ లాగా స్లోగా ఉండేవారా నేను ఫాస్ట్గా ఉంటే మీకెందుకు ఇంట్రెస్ట్ ఇస్తాను స్లోగా ఉన్నాను కాబట్టి మీరు స్లో స్లోగా లాక్కొచ్చారు ఇక్కడికి తేడా మీ దగ్గర ఉంది తేడా లేదు మీ మొఖానికి ఎవరి ఇంట్రెస్ట్ ఇస్తాడా ఆ మొఖం చూడాలి ఎలాగుంది ఉంది నేను దొంగతనం చేయనుగా దొంగతనం చేస్తే మీలాంటి వాళ్ళు కొడతారు మీకు ఎంతమంది కొట్టారు లెక్కలైన మంది కొట్టారు సార్ అయితే ఫైన్ డెప్పొచ్చింది అక్కడ అంతే డెప్ డెప్పొచ్చినాడు ఒకసారి కుడితే ముందు పడితే ముప్పై రెండు పల్లెలు ఊడిపోయాయి ప్లాస్టిక్ అయ్యో అయ్యో అయ్యయ్యో కలవరమాయ మజిల్ నా మజిల్ చెప్పా మరి మీ జీతంలో ఆ టైంలో మీకు అయినా కష్టం ఏర్పడిందా కరెస్ట్ ఉన్నారండి ఎవరితో ఎప్పుడు ఎలాగా హీరోయిన్ కుదరలేదు చెప్పడానికి అవునా మరి చెప్తాను కానీ ట్రై చేశారా కలవలేదు కూడా నేను ఇది కష్టాన్ని మీకు ఎప్పుడు తెలిసింది అలాగా ఆమె సినిమా చూసినప్పుడు మీకు ఎన్ని ఉంటాయండి ఒక పదిహేను ఉంటాయి నాకండి మొన్ననే సార్ ఎంటర్ అయింది మొన్న ఇప్పటికి ఇంకా అన్న వయసు ఇంకా మీరు ఎప్పుడైనా చెంపదెబ్బ తిన్నారా తింటే ఎప్పుడు ఎక్కడ ఇది తిన్నారు జిల్లాలో ఇప్పుడు చంపదెబ్బ వేయాలని ఉంది ఆ వద్దులే అండి ఆ క్వశ్చన్ క్యాన్సిల్ తీసేయండి శుభ్రంగా నో ట్రైల్ ఓలీ రియస్ అన్నమాట ఎవడు కొడితే ఏంటో డైలాగ్ జిమ్మా తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగి కిందబడిపోతాడో ఆడే పండుగడు ఈ సత్యగాడు వైజాగ్ సత్యగాడు వేడి చేయాలి వేడి ఏమైనా జరిగిందా ఓకే జరిగితే గనక ఎప్పుడు ఎక్కడ ఎందుకు చేశారు చెప్పు జగటట్టు కొడతాను నన్ను దొంగంట వా స్టూడియో పిలిచి ఎందుకంటే అబద్ధాలు ఆడతారు అంటే ఉందని ఊహించుకొ బాబు ఈ మీ పెడతాను ఊహించుకు ఇప్పుడు నా రెమ్యునేషన్ కూడా ఊహించిస్తారా పదివేలు ఇస్తామని అదే ఒరిజినల్ ఇస్తారా మాకు మాత్రం బలే అడిచారు సార్ నిజంగా ఇచ్చామనుకోండి బాధ ఇంకా చక్క పోతే అనుకోవాలా ఓకే అండి బాయ్ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షార్ట్స్ స్క్రీన్ నెంబర్ వన్ యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి శ్రీ వైజాగ్ సత్య గారు వచ్చారు ఆయనతోటి మన తొంటరి క్వశ్చన్స్ పరంపర కొనసాగిద్దాం ఓకే దీంట్లో మంచి ఫన్ జనరేట్ అవుతుంది మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అన్నగారు నమస్తే సార్ నమస్తే అందరికీ హాయ్ నా పేరు వైజాగ్ సత్య ఈరోజు ఈ ఇంటర్వ్యూకి నన్ను ఇన్వైట్ చేసినందుకు మా జూనియర్ బ్రహ్మానందం గారికి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అన్నగారు అన్నగారు అసలు కంటే కొసరు కదా అన్నగారు అంటారేంటండి మీకంటే నేను ఏజ్లో చిన్న ఓకే తమ అలవాట మీకట్లా అలవాట తమిడి గారు ఏజ్ తగ్గించుకుంటున్నారు లేకుంటే ఓహో నిజంగా వేసారు అనగా బాబా ఫస్ట్ తగిలేసి నాకు దెబ్బ నాకు ఓహో ఏజ్ తగ్గించుకుంటున్నారా ఏదో కవర్ చేసుకోవాలి అమ్మాయిల దగ్గర తగ్గించుకోండి అబ్బాయిల దగ్గర తగ్గించుకుంటే ఏమొస్తుంది ఓహో అలా వచ్చారా ఏమన్నా ఏం తక్కువ కాదు మీరు యాంకరా కమిడియనా టూ ఇన్ వన్ అనమాట అమ్మో ఈరోజు నేను బలైపోయినైతే లేదన్న మీరు బలవారు మిమ్మల్ని బతికించుకుంటాం కదన్నా ఇంకా మీతో బోర్డు ప్రోగ్రామ్ చేయాలి మేము తెలుస్తుంది హాఫ్ అన్ తర్వాత బతికిస్తారు చావు కొడతారు ఆ లేదన్న మిమ్మల్ని అందంగా చూసుకొని పూలు పెట్టి మరి పంపిస్తాం పువ్వులు అయ్యే ఇక్కడ ఏమి పువ్వులు లేవి బాబా అన్ని వైర్లు లైట్లే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు కంటే రావు తెప్పిస్తాం అన్నగారు ఓకే అన్నగారు ఓహో నన్ను వేసుకున్నాక నన్ను చంపేసినాక పువ్వులు తెప్పిస్తారా అమ్మో ఏంటి మరి పువ్వులు ఎప్పుడు వేస్తారు ఇది మీకు ఎలాగ మనిషి పెళ్లికి తెస్తారు చావుకి తెస్తారు ఇంతకు నాకు పెళ్లి చేస్తారా చావు చేస్తారా పెళ్లి అన్నగారు పెళ్లి చావులు ఓన్లీ పెళ్లి అనమాట పెళ్లి అయితే ఓకే ఓకే థ్యాంక్ యూ అసలు కంటే కొసరే కదా లాస్ట్ ముందే ఫస్ట్ అనుకున్నా అనుకున్నా నువ్వు రివర్స్ లో ఉన్నావు అని అప్పుడే అనుకున్నా టోపీ చూసినప్పుడే అనుకున్నా ఏదమ్మానం కానీ మీకు బ్రహ్మానందం గారు ఇన్స్పిరేషన్ సేమ్ అలాగే ఉన్నారు జూనియర్ బ్రహ్మానందం నిజంగా నిజంగా గురుగారు గురుగారు ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు మీకు పద్మ ఇవ్వాలి

ద గ్రేట్ యాంకర్ జేబీ మీన్స్ జీవితం ప్రమాదాన్ని కలిసారని ఎప్పుడే అనుకున్నారు అసలు మామూలు నిజంగా నా జీవితంలో ఊహించలేదు ఇలాంటి కమేడియన్ యాంకర్ దగ్గరికి వస్తానని ఇలాంటి సువర్ణ అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు ఎందుకంటే ఎక్కడైనా ఏది మరి వేరే ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి వాళ్ళు అడిగారు అనుకో మీ జీవితంలో గొప్ప రోజు ఏంటంటే జేబీ ఇంటర్వ్యూ చాలా గొప్ప రోజు ఆయన కలవడమే ఎంతో అదృష్టం మహాభాగ్యం అని చెప్పుకుంటానండి హ్యాపీయా కౌంటర్ సార్ అన్న గారు కౌంటర్ లేదు మిమ్మల్ని సంతోష పెట్టాలని ప్రయత్నించాను అది హ్యాపీ అర్థం కాలే మిమ్మల్ని హ్యాపీ చేయాలని ఇట్లా చెప్పాను ఆన్సర్ అలా వచ్చారు అనమాట అంతే మరి జేబీ గారిని కలవడం అంటే జేబీ గారితో ఎంట్రీ అంటే మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ కాకపోతే పొగటం తిట్టారు కొంటు క్లాటీ లేదనమాట రెండు రెండు మిక్స్ అయ్యి అలా అయితే పర్లేదు అనగారు కళ్ళు ఏంటి అని ఎట్లా తిప్పుతున్నారు కళ్ళు ఏంటి ఇట్లా తిప్పుతున్నారు ఆ లేదు లేదండి అంటే మైండ్ బర్రాయి మీరు మైండ్ బర్రాయి ఏం చేయాలి తెలియగా ఏం చేస్తున్నా తెలియక ఏదో చేస్తున్నాం అనమాట మొత్తం మీద కానీ బ్రహ్మానందం గారికి పెద్దగా హీరో ఉండదు మీ హీరో బాగుంది అనగారు ఇది మాత్రం విజయనగరు నిజంగా పంచ్ మాత్రం బాగా ఇచ్చారన్న రామరాజు కాటలు లు పంచలాగా కోర్త ఫీల్డ్ మంది అనమాట ఎదురుగా ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి కమిడిని ఎదురుంటే మనం కమిడీని అయిపోతాం దొంగతో తిరిగితే మనం వెనక దొంగ అయిపోతామో కమెడియన్తో ఉంటే మనము కమిడియన్ అయిపోతాం ఓకే మళ్ళీ వేసుకున్నారనమాట అది లోక తీరండి బాబు నాకు నినకెట్టుకుంటాను అనమాట ఓకే సరే సరే ఇప్పుడు మన ఈ తొంటరివిన స్టార్ట్ చేద్దామా తొంటరు అప్పుడే అనుకోండి ఇది ఇంటర్వ్యూ తొంటరు అండి అంటే ఇంటర్వ్యూలో మామూలుగా వేరే వెళ్ళిపోద్ది అనగా తొంటరి అంటే మీరు మీరు తొంట్రోళ్ళ అంటే తొండరంటే తొండరు అనమాట మీరు అయితే రీసెంట్ అండి బాబోయ్ నేను తొంటరు కాదు ఓకే థ్యాంక్స్ అన్న మేము వేసేకి వస్తుందని కూడా తొందరగా ఉంటాయి కాబట్టి దీనిపై తొంటరిగానే పెట్టాలి అనమాట అనగారు మరి ఫీజు ఎక్కువ వస్తుంది రెమెండ్రేషన్ మా అమ్మ ఇంటర్వ్యూకి అయితే ఐదు వేలు తీసుకోవాలి ఇంటికి అయితే పదివేలు ఇవ్వాలి మరి అన్ని తొంటరి క్వశ్చన్ కదండి గుండెల మాత్రం కలుపుకుందండి గుండెపోటు వచ్చింది పదివేలు అడిగానండి పది లక్షలు అడగలేదు నేను అదే మేము బతకాలి కదండి సిమ్టమ్ ఇచ్చినట్టు మామూలుగా జస్ట్ అలాగే ఫైనల్ గా ఎంత ఇస్తారండి డిస్కౌంట్ పోయి తొమ్మిది ఇచ్చేయండి అది తర్వాత మాట్లాడుకుందాం ముందు నేరుగా నడుచుకుంటూ అలా మెట్రో ఎక్కి తొంటరిలో ఎక్కడిపోతానమాట తొంటరిలోకి నేను మెట్రో ఎక్కడండి మెట్రో ఎక్కరా నాకు సొంత కార్ ఉంది కార్లో ఎక్కడ ఫ్లైట్ ఎక్స్తారా ఫ్లైట్ ఎక్సాంగ్ దూరం అయితే చెన్నై బెంగళూరు అయితే ఫ్లైట్ ఎక్సన్ ఓహో అటే మెట్రో ఎక్కరవ్ మెట్రో ఎక్కడ నాకు సొంత కార్ అనమాట నాకు కార్ ఉంది హైదరాబాద్ టు హైదరాబాద్ కదండీ కారు వెళ్తాం ఫ్లైట్ కి ఇస్తాం అదే వైజాగ్ అయితే ఫ్లైట్ ఎక్కద ఫ్లైట్ చెప్తారు కదా చెప్తారు కదా కొట్టుకోకండి ఎందుకైనా మళ్ళీ కావల కావాలని పంచులు ఇప్పటికే బాగా వాసిపోయింది కదా నీకు అలవాటు అయిపోయింది కోరింటి దొబ్బించుకోవడం నీకు అలవాటు అయిపోయింది సార్ మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఫస్ట్ కు ఇది మీకు కొబ్బరికాయ ఇది ఎందుకంటే అబద్ధాలు ఆడతారు అంటే ఉందని ఊంచుకోండి బాబు మీకు పెడతాను ఇప్పుడు నా రెమ్యునేషన్ కూడా ఊహించేస్తారా పదివేలు ఇస్తామని అదే ఒరిజినల్ ఇస్తారా మాకు మాత్రం బలే అడిచారు సార్ నిజంగా ఇచ్చామనుకుంటే పోద్దాం ఇంకా చక్కగా పోతుందా అనుకోవాలా ఓకే అండి బాయ్ అండి మరి అనుకోని ఏదో ఏదో సరదాగా బాబు సరదాగా అంటే ఓకే లేండి జోకు ఇంటర్వ్యూ రెమెండేషన్ లేకుండా లేదండి ఊరికే జోక్ వేసాం అండి జోక్ అయితే ఓకే అండి సరే అండి ఇప్పుడు ఫస్ట్ కోసం ఏంటంటే మీరు ఫీల్ అవకూడదు మాంసం పెట్టుకోకూడదు మరి మళ్ళీ మళ్ళీ ఎక్కడ పెట్టుకోకూడదు మీరు అలాగే చిన్నప్పుడు ఎలా ఉండేవారు అసలు మీరు చిన్నప్పుడు ఇలాగే ఉన్నాను తెల్లగా ఉన్నాను రెండు కళ్ళు ఒక ముక్కు ఒక నాలిక రెండు చేతులు రెండు కాలు ఇలాగే ఉన్నాను సేమ్ టు సేమ్ ఉన్నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు నా చిన్నప్పుడు ఇలాగే ఉన్నా ఇప్పుడు అడిగింది చిన్నప్పుడు అంటే తెల్లగా ఉన్నారని కాదు చిన్నప్పుడు ఎలాగ ఉండేవారు అని ఎలాగ ఉండేవారు అంటే ఇలాగే ఉన్నాను సేమ్ సేమ్ ఫేస్ కట్ హైట్ మాత్రం కొంచెం తక్కువ అప్పుడు అండి అవి లావు కూడా తక్కువ ఇంత లేను కొంచెం మరి ఏంటి మీ ఉద్దేశం ఏంటండి సరే సరే అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారంటే ఇలా చిన్నగా ఉన్నారని కాదు చిన్న చిన్నగానే ఉంటారు మీరు సూపర్ ఫాస్ట్ గా ఉండేవారా రాయగడ ప్యాసింజర్ లాగా స్లోగా ఉండేవారా నేను ఫాస్ట్గా ఉంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఇస్తాను స్లోగా ఉన్నాడు కాబట్టి మీరు స్లో స్లోగా లాక్కొచ్చారు ఇక్కడికి తేడా పడుతుంది మీ దగ్గర ఉంది తేడా లేకపోతే మీ కాబట్టి ఇంట్రెస్ట్ ఇస్తాడా ఆ ఎలా ఉంది ఊరుకోం సార్ మరి చేసే ఆ ఫేస్ అంటే దాని వాల్యూ మీరా అనుకోండి తప్పలేదు సరే మీరు ఇప్పుడు చిన్నప్పుడు చిన్నగా ఉండేవారని కాదు కదా సార్ మీరు ముద్ద అబ్బాయ్యా ముద్దబ్బయ్య చదువులో ముద్దు మా టీచర్ వచ్చి నాకు ముద్దు పెట్టేది అంటే సాధారణంగా బాగా చదివితే ముద్దు పెడతారు అవును చదవకపోతే ముద్దు అంటారు ముద్దు అంటారు ముద్దు అబ్బాయి మీరు ముద్దబ్బాయ్ నాకు ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ ఐ స్పీక్ ఇంగ్లీష్ హిందీ మేము కడతా తమిళ్ చూడ చూడు ముద్దు అబ్బాయిని కాబట్టి ముద్దు పెట్టారు అన్ని భాషలు వచ్చి కాబట్టి తెలివైన వాడిని ముద్దు కాదు అంటే ఒక మేడం పెట్టేవారా మొత్తం టోటల్ స్టాఫ్ అంతా పెట్టేవారండి ఓకే సార్ థ్యాంక్ యూ తర్వాత మిమ్మల్ని ఎంతమంది తిట్టారు ఎంతమంది కొట్టారు నేను ఎవరిని కొట్టలేదండి రౌడీని కాదు నన్ను ఎవరు తిట్టలేదు ఎందుకంటే నేను అండి మంచి పనులు చేస్తాను కాబట్టి ఎవరు తిట్టేదే అసలు ఒకసారి కూడా కొట్టలేదా కొట్టలేదండి నేను ఎందుకంటే నేను గుడ్ స్టూడెంట్ కదా నన్ను ఎందుకు కొడతారు అంటే మీరు ఆడుతున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు కానీ మమ్మల్ని ఏదైనా చిన్న చిన్న పెన్సిల్ పెన్నుల్లో పట్టుకెళ్ళిపోతావు కదా నాకు చిన్నప్పటి నుండి సినిమాల్లోకి రావాలని ఒక డ్రీమ్ అనమాట సో ఇంకా ఆటల్లో స్పోర్ట్స్ లో అయితే నేను ఎప్పుడు యాక్టివ్ లేను ఆడలేదు నాకు అసలు ఏం తెలియదు క్రికెట్ గానీ కబడ్డీ గానీ వాలీబాల్ గానీ ఏం తెలియదు సార్ కొట్టుకోవడానికి స్పోర్ట్స్ లోకి వెళ్ళాలి ఆ పక్కన ఫెసిలిటీ అక్కడ కొడతారు కదా ఫ్రెండ్ మిమ్మల్ని నేను దొంగతనం చేయను దొంగతనం చేస్తే మీ లాంటి వాళ్ళు కొడతారు మీకు ఎంతమంది కొట్టారు లెక్క లేని మంది కొట్టారు సార్ అయితే పైన డెప్ వచ్చింది అక్కడ అంతే డెప్ వచ్చినాడు ఒకసారి కొడితే ముందు పడితే ముప్పై రెండు రూపాయలు ఊడిపోయింది ప్లాస్టిక్ వా అంటే అదే కాదనుకోండి కుట్టిందా ఒక తెల్లగాని లేపిన మాత్రం నన్నే అప్పుడు నాకు అర్థమైంది కొట్టింది నన్ను నేను ఆళ్ళ చెప్పి నాకు అర్థమైంది అనమాట ఓకే అన్నగారు సరే బాగా చెప్పారు అయితే సో మీరు ఒరిజినల్ బ్రహ్మానందం కాదు అలాగే మీ పళ్ళు కూడా ఒరిజినల్ కాదు అనమాట ఓయమ్మో పక్క పొడుతుందండి సుత్ తెచ్చుకుంటున్నా కూడా నిలబడతాయి అలాగా ఇంటి తుంటే అయిపోయినాక సుత్ తెచ్చి కొడతా ఇప్పుడు మెట్రో ఉంది మెట్రో దగ్గర తవ్విచ్చారు ఎలాగనుకుంటున్నారు రింగు ఊడిపోయింది బాబాయ్ చెవిరింగ్ బాబు ఇది అసలు బంగారం నిర్ణయం చేయించాం ఆ రకంగా జరదనుకోండి కాకి బంగారం మా యావిడ కాకి బంగారం పావురం బంగారం గోరింగ బంగారం కాదు మేలిమ బంగారం అన్నమాట గ్యారెంటీ బంగారం అన్నీ మీద డూపే ఉన్నాయి బ్రహ్మానందం అన్నారు కాదు డూప్లికేట్ బ్రహ్మానందం ఒరిజినల్ పళ్ళు అన్నారు కాదు ప్లాస్టిక్ పళ్ళు బంగారం అన్నారు అది కాదు అది కాకి బంగారం అంత డూపులాగే ఉంది ఇంటర్వ్యూ కూడా డూపేనా అప్లోడ్ చేస్తాను అమ్మా ఇంకా ఇంటర్వ్యూ వస్తుంది యూట్యూబ్లోకి బ్రహ్మానం వస్తుంది చూడండి మనం కలిసి ఓ ట్రెండింగ్ ఎలాగె మీతో కూర్చున్నాడు కదా నేను వెళ్ళిపోతాను ఎక్కడికో పాతలం కాదు పాతాల పేరు సినిమా కంటున్నాం పాతాల బయర్ గారి సినిమా చూస్తున్నారంట ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో సినిమా రిలీజ్ ఏ 70 ఏండ్ల ఐందంట సో పాతాల పేరు సినిమాకి అదే అంటున్నాను నేను పాతలంలో కనలేదు నేను పాతాల బయర్ని కన్నాను సంతోషం తంరి ఇంటికి అయిపోయినాక పాతాల బయర్ సినిమాకి వెళ్తా అంటున్నా ఓకలాద ಬರలేదు నువ్వు చూశారు పాతాల బయర్వి ఆ బ్రహ్మానంగన ఏదో డైలాగ్ చెప్పండి ఆ సినిమాది అంటే ఇప్పుడు ఆ ఏమరా డింగరి ఆ త్వరకొచ్చేండి సాసం చెయ్యరా డింపకంటాడు అది తెలీదా

కలవరమాయే మదిలో నా మదిలో పాట తెలీదా మీ మదిలో కలవరం అవుతుంది కానీ నాకు మాత్రం గుడిలో గారు గంటసాలు గారు పాడారా పాట మూడు మొత్తం పది రైలు పరిగెడతాను అన్నమాట నిజంగా మీరు ఎవరిని కొట్టలేదు నేను ఎందుకు కొడతానండి అదేలేండి మిమ్మల్ని ఎవరిని తిట్టదు కొట్టలేదు అయిపోయింది కదా నన్ను ఎవరు కొట్టలేదు నేను ఎవరు పెన్షన్ దొంగతనం చేయలేదు మీలాగా తర్వాత ఇంకో క్వశ్చన్ మీరు ఏ మాటలు ఆడేవారు అమ్మా నాన్న ఆటలు తప్ప అమ్మా నాన్న ఆట అదే మాట నువ్వు అదే ఆట ఆడుతావా మరి అమ్మ అన్న ఆట అంటున్నావంటే అంటే నువ్వు అందులో మంచి సీనియర్లా ఉన్నావే అంటే నేను చెప్పేది మీరు ఏం ఆటలు ఆడతారని చెప్పంటే అమ్మ నాన్న ఆటలు కూడా కొంతమంది ఆడుకుంటారు అవి కాకుండా చెప్పి అలాంటి ఆటలేదు నేను ఆడలేదండి బాబు నేను గుడ్ బాయ్ కాదులేండి ఇంక వేరే ఆటలు ఆడతారు కదా అంటున్నాను స్కూల్లో వేరే ఆటలు ఏమీ ఆడలేదు అసలు స్పోర్ట్స్లో నాకు ఇంట్రెస్టే లేదు యాక్టింగ్ చేసేవాడిని పాటలు పాడేవాడిని డాన్స్ చేసేవాడిని సో అందులో నా ఇంట్రెస్ట్ ఆటలు ఇంట్రెస్ట్ లేదు అంటే కూతుకుమ్ వచ్చి కుంటుడు పిల్ల చేసి అది ఆడలేదు అవి ఆడేవారు కదా అవి ఆడవాళ్ళు ఆటలు కదా కుంటు పిల్ల అలాంటివి అంటే కూతుకమ్మ వచ్చి ఇలాంటివి ఆడేవారు కదా గూటి పిల్ల ఎక్కడ కొట్ట మాది వైజాగ్ సిటీ కదా అట్లాంటి ఆటలు అక్కడ ఉండవు ఓహో గూటి పిల్ల క్రికెట్ ఉంది వాలీబాల్ ఉంది బాస్కెట్ బాల్ అట్లాంటివి ఉన్నాయి కానీ కోతి కొమ్మచ్చలు కుడి బిల్లు కుడితే ఒక వెళ్ళి సముద్రంలో పడిపోతాయి కాబట్టి తెచ్చుకోవడం కష్టం కాబట్టి మానేసి అనమాట అంతే కదా మీరు మరి క్రికెట్ మరి బాల్ వెళ్ళిపోతే అది కష్టం కాదు కష్టం కదండి అది కష్టం కాదు కాలం అంటే ఇస్తాం సముద్రం అంటే ఇస్తాం ఇదే ఓకే అనగా బాగా చెప్పారండి అయితే నాన్న ఆటలు కాకుండా ఆడకుండా మీరు వేరే ఆట ఆడుకునేవారట ఓకే ఇప్పుడు సాధారణంగా హై స్కూల్ లెవెల్కే ఓ క్రష్ ఉంటుంది అమ్మాయికి అబ్బాయికి బట్ అది క్రష్ అని అప్పుడు వాళ్ళు తెలియదు వాళ్ళకి కొంతకాలం అయిన తర్వాత అంటే ఆ టెన్త్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు లేదంటే ఇంటర్లో జాయిన్ అయినప్పుడు ఏదో గుర్తొస్తుంది ఓకే మనం వాళ్ళతో డీప్ డీప్గా ఉండేవాళ్ళమే దాన్ని ఏమంటారో క్రష్ అంటారా అని చెప్పి అనిపించింది కదా మరి మీ జీవితంలో ఆ టైంలో మీకేనా క్రష్ ఏర్పడిందా క్రష్ ఉన్నారండి ఎవరితో ఎప్పుడు ఎలాగా హీరోయిన్ అని కుదరలేదు చెప్పడానికి అవునా మరి చెప్తానికి ఏమన్నా ట్రై చేశారా కూడా నేను ఇది క్రష్ అని మీకు ఎప్పుడు అలాగా ఆమె సినిమా చూసినప్పుడు ఆమెతో క్రష్లో పడి ఆమె సినిమా చూసాకే క్రష్ అని మీకు గుర్తొచ్చిందా ఆమె నా క్రష్ నేను ఆమె క్రష్ కాదు ఓ సినిమా హీరోయిన్ అనమాట రకరకాలమైన వేశారు అంటే ఓన్లీ వన్ సైడ్ అన్నమాట అంటే వన్ సైడ్ లవ్ నో బైపాస్ రోడ్ ఓన్లీ సింగిలియో అవును నో డబల్ యో అంటే మీది సింగిల్ లవ్ అనమాట ఓకే సార్ బాగా చెప్పారు సార్ ఏంటి మీకు పడింది ఏంటి టోపీ క్యాప్ సార్ పడింది అదే టోపీ ఇంకేం పడలే నాకు ఇంగ్లీష్ రాదు టోపీ తెలుగుగా మాట్లాడు టోపీ పడింది ఒకటే ఇంకేం పడలే మీరు తెలుగు మీడియం అని చెప్పేసి నేను తెలుగు ప్రిపేర్ అయ్యాను ఓకే సార్ తర్వాత ఓకే మీరు క్రస్లో పడలేదు ఓకే తర్వాత పడ్డాను హీరోయిన్తో అదే పడ్డాను తర్వాత ఫస్ట్ కిస్ ఎవరు చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు ఫస్ట్ కిస్ చిన్నప్పుడు చిన్న అబ్బాయి ఉన్నప్పుడు ఏ పెద్దరా పెద్ద ముద్దు పెట్టుకోకుండా ఎవరైనా ఉంటారా అవన్నీ మీకు చెప్పాలా చెప్పాలంటే రెమ్యునేషన్ ఎక్కువ అవుతుంది అంటే పెంచండి పెంచితే ఎవరికి పెట్టాను వాళ్ళ పేరు ఏంటి ఎక్కడ పెట్టాను ఏ టైమ్ లో పెట్టాను అవన్నీ మీకు అవసరం అవే వద్దు నిజంగా ఇది ఇంటర్వ్యూ కాదు తుంటారు అదే అదే అన్న తుంటారు ఇవనే అంటే కిస్ పెట్టారు లేదా పోనీ అట్లాంటి మాట్లాడండి బాబు ఇంటికి వచ్చి కొడతారు ఈ మధ్య చూస్తున్నా కదా యూట్యూబ్ లో అయితే ఏడవచ్చు పోనీ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఉంటారు కదా మామూలుగా కేసులు అయిపోతుంది సూట్ కేసు అండి కేసులు అయిపోతే షూటింగ్స్ రెడీగా ఉన్నాయి కదా కేసులు అయిపోతాయి మనం ఏదైనా తప్పు చేస్తే కొడతారు సో తప్పుగా మాట్లాడడం జరిగిందా సార్ అసలు ఎందుకు జరగదు అండి జరిగింది అనమాట అన్ని జరిగాయి అన్ని ఓన్లీ కిస్ కాకుండా అన్ని జరిగాయి ఏంటి ఏమి చిన్న పచ్చానా నువ్వేదో ఆయన్నే

మీరు హోస్ట్ నేను హోస్ట్ మీరు హోస్ట్ నీకు హోస్ట్ రేద్దురా ఆయన అంత సాఫ్ట్ గా ఉన్నా కానీ కనిపిస్తానికి హార్డు ముందు బాగుంటుంది అనమాట ఓకే సార్ ఫస్ట్ చికిత్స మీరే కొట్టుకుంటారు ఉందా మీకు అంటే ఇంకొక కొట్టే అవకాశం ఏమో కొట్టుకుంటారు అనుకోండి మీకు అక్కడ అయిపోద్ది వాడు వాడు వాయించుకుంటాడు నాకు టిక్ టాక్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు తిరుపతి అగ్గిపెట్టి పెట్టి మంచి అంటారు తెలుసు కదా తెలుసు అండి ఆయన కూడా మీలాగా కొట్టుకుంటాడు తొలగిసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఏ మీ కొట్టివో బాగా మీటింగ్ ఓ బీటింగ్ సపోజ్ మీరు ఏదైనా తప్పు చేసిన ఆయన కొట్టుకుంటాడు అట్లా చెయ్యికరా అట్లా చెయ్యికరా అని నీకు కొట్టాలి కదా ఆయన కానీ కొట్టుకుంటాడు ఇప్పుడు సెకండ్ రౌండ్ లో మొత్తాన్ని నా చేత నాకే కొట్టించుకున్నాడు చేశాను బాబు మీ దగ్గర ఉంటే నేను నిజంగా మెంట్లో అయిపోయేటట్టున్నాను మహాప్రేభో ఇంటర్వ్యూ జల్దీ ముగించిన ఆయన ఓకే ఓకే ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎందుకు అనే కాన్సెప్ట్ సార్ ఫస్ట్ ఏంటంటే ఎక్కడ ఏంటి స్టూడియోలో ఉన్నాం కదా ఆ స్టూడియోలోనే ఎప్పుడు ఏంటి ఇప్పుడు ఇప్పుడు చెప్పే సందర్భం ఎప్పుడు ఎక్కడ ఎందుకు అనేది వస్తుంది అనమాట సో ఆ టాపిక్ లో దొంగతనం ఏమైనా జరిగిందా ఒకవేళ జరిగితే కనుక ఎప్పుడు ఎక్కడ ఎందుకు చేశారు చెప్పు నన్ను దొంగ స్టూడియోకి పిలిచి ఇంకా కొట్టదు నాయనా అంటే చిలుపు ఎట్లా కనిపిస్తుందో మీరు బాగా కనిపిస్తున్నా వద్దండి 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 చిలిపి దొంగతనం దొంగతనమాట ఎప్పుడైనా నేను అసలు దొంగతనం చిన్న హిస్టరీలో లేదు అంటే హై స్కూల్లో గానీ సత్య హరిశ్చంద్రుడు నేను ఎట్లా కనిపిస్తున్నాను సత్య హరిచంద్రు టూ నా పేరే సత్య వైజాగ్ సత్య సత్య గారు అట్లా దొంగతనం ఎందుకు అంట కాదు నువ్వు చేసేవారి అందరూ చేస్తారా ఇదేం ఇంట్రీ అండి బాబు చెప్పారు తోటి ఇప్పటికి రెండు వందల ఇంటర్వ్యూ ఇచ్చాను ఇలాంటి దిక్కుమాలి ఇంట్రీ నేను ఎప్పుడు ఇవ్వలేదు అమ్మా అంత మాట దొంగతనాలు అంటే చిరిపి దొంగతనాలు అన్నమాట నేను చెయ్యనండి హై స్కూల్ లో గానీ కాలేజీలో గానీ నేను చెయ్యను అసలు మీరు దొంగతనం చేయలే అసలు జీవితం నేను ఒక డీసెంట్ గై బాబు డీసెంట్ ఫ్యామిలీ నుండి వచ్చానండి బాబు దొంగతనాలు అవి చెయ్యను నిజాయితీకి మారిపోయారు బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఓకే సార్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా చెంపదెబ్బ తిన్నారా తింటే ఎప్పుడు ఎక్కడ ఇది తిన్నారు చంపదెబ్బ తినలేదు ఇప్పుడు చంపదెబ్బ వేయాలని ఉంది ఆ వద్దులేండి ఆ క్వశ్చన్ క్యాన్సిల్ తీసేయండి శుభ్రంగా వద్దు వద్దు ఎప్పుడైనా విఐపి ఇచ్చి ఎప్పుడైనా విఐపి అయ్యారా నేను ఆల్రెడీ విఐపి కదా అందుకే నాకు ఇంటర్వ్యూకి పిలిచావు దానిని పోయి దానే పిల్లకుండా నన్ను ఎందుకు పిలిచావు వైజాగ్ సత్య గారు రావాలని నాకు కొంచెం గంట వెయిట్ చేసావు ఇప్పుడు మీరు విపీ అనుకున్నాను చిటి విఐపీ ఒప్పుకుంటానండి విపియా నువ్వు విపి నేను విఐపి విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ విపి అంటే వెరీ ఓకే ఎందుకంటే మాకు ఏదో చించుకుంటూ కాలమే పడదాని చెప్పానని అని అవన్నీకి లేండి నువ్వు చించుకున్నాక అది ఆల్రెడీ ప్యాంటు చించుకున్నాక అది లిక్కర్ అయింది ఎప్పుడు చూసారు నాయనా అది ఎప్పుడు నుంచి కెమెరా కింద తీసండి కేమెరా మెయిన్ గారు ఓ చూద్దాం కెమెరా ఆలో ఉంచండి మళ్ళీ లిక్కర్ చూపియండి ఆఫ్ అయితే ఇప్పుడు బోల్ జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు లిక్కర్ నారాయణ జేబీ అన్నారు జూనియర్ మల్లన అంతే లిక్కర్ నారాయణ తర్వాత వచ్చే ఎవరో కాన్ దాదా అబ్బా కత్తి రామ్ దాస్ అబ్బా ఇదంతా మనలో నెల్లూరు పెద్దారెడ్డి మన తర్వాత అండి మీకు అంత సీన్ లేదు తీసారు గాలి తీసారు తర్వాత చిలిపి కృష్ణుడు లాగా ఈ పంజాబీ డ్రస్ లో గాసులు తెచ్చిపోయి ఎత్తుకుపోయిన సందర్భం చేశారు ఎప్పుడన్నా చిలిపి కృష్ణు లాగా చిలిపి చిలిపి పనులు అనమాట ఇప్పుడు ఎత్తుకుపోతాను ఎవరినా నీ కళ్ళ చూడు నాకు సార్ ఇంక నీకు కనబడదు కదా ఓహో దానికి ఇదు మొదలు చేస్తది ఇంక దేశంకి പറ്റంది కొట్టుకో కొట్టన ఆయె పొడమే కొట్టారు మరి ఎంట్రీలు ఏం పెట్టు కలదల్ల లేకపోతే ఈ జరగదు తో సో దానికి బట్టి అదే పని చేయాలి అనుకుంటా ఎందుకు అండి చిలగి అది మామలే గురిగారు ఇంకొక మెయిన్ క్వశ్చన్ అండి ఈ జీవితంలో ఎవరైనా చేస్తారు ఎవరన్నా ఎవర కంటబడతారు కడపడగనది వేరే విషయం అది ఇది ఎవరన్నా ఖచ్చితంగా జరిగేదే గోల్ ఎప్పుడైనా ఊఖారు మీరు ఏమన్న ఆ శ్వాస ఎప్పుడైనా చేశారు మీరు గోల్ దూకే శ్వాస ఇప్పుడు ఊకే అనిపిస్తుంది మీ క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక ఎందుకు నువ్వు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేక ఇప్పుడు గోడ దూకి పారిపోవాలనిపిస్తుంది ఇంతవరకు అయితే గోడ దూకలేదు ఫస్ట్ టైం దూకేయాలనిపిస్తుంది అంటే కాలేజ్ రోజుల్లో కానీ హై స్కూల్లో నాకు ఇంత టాచర్ ఎవరు పెట్టలేదు మహాప్రభు మా టీచర్లు కానీ ఎవరు గానీ నువ్వే పెడుతున్నావు కాబట్టి ఇప్పుడు నా గోడ దూకించి పారిపోవాలంటే అంటే గోల్డ్ అంటే చదువు కోసమే కాదు ఏవో చిన్న చిన్న కార్యక్రమాల కోసం గోల్డ్ దూతారు మామిడి కాయలు కోటం కోసం గుడ్ బాయ్ అని ముందే చెప్పారుగా ఏం పోయేది సో ఈ క్వశ్చన్ లో నీ అనుభవాలా నీ జీవితంలో జరిగిన పరిణామాలా లేదండి నాకు అట్లానే అనిపిస్తుంది జస్ట్ నీ అంతా వేరే వాళ్ళకి పేరే ఇంటర్వ్యూంటానికి అనమాట కొంచెం ఓకే సార్ తర్వాత చూసారా తొందరలో కూడా ఏంటంటే కొస్సులు చూసి అడుతున్నాం మేము అది స్పెషల్ అండి మాకు ఇది ముందే అనుకున్నాను నీ మొఖం చూసి ఈడేం ఇంటర్వ్యూ చేస్తాడు అనుకున్నాను సరిపోయింది ఇంకొంచెం టైం వేస్ట్ టైం బొక్క అది మన పొగతే కానీ తిట్టేం కాదు కానీ చాలా లెక్క తప్పదు మాట పడ్డవాడు నీ మొక్క చూసినప్పుడే అనుకున్నాను ఇదేమి ఈడేమి ఇంటర్వ్యూ చేస్తాడు తర్వాత పూకిరి ఇలాంటి వేసాలు ఏమైనా వేసారా ఆడవాళ్ళు వెంట పడతాం వాళ్ళు అలాంటివి ఏమన్నా ఇప్పుడు వేయాలనుకుంటున్నాడు ఎవరినా నీకు గొప్ప ఓహో పోకిరి పని అదే కదా చేయరా మరది పోకిరి అవ్వాలి నేను పోకిరి కొడితే పోయాడా ఇది పోసాడు అంటాడు అంతే కదా మహేష్బాబు డైలాగ్ విన్నా కదా పోకిరి విన్నావు విన్నావు అయ్యాను ఎందుకండి బాబు ట్రైల్ ఇవ్వంటే వేస్తా అవద్దు ఉండదు నో ట్రైల్స్ ఓన్లీ రియల్స్ అన్నమాట ఎవడు కొడితే ఏంటో డైలాగ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగి కింద ఆడే పండుగడు ఈ సత్యగాడు వైజాగ్ సత్యగాడు మార్చుకున్నారా పోకరి అమ్మంటే అవుతాయి ఇప్పుడు నీ కోసం వద్దండి వద్దండి అసలు ఇంకా నో పోకరీస్ అదిగా మొహమ్మద్ కోటిని ఒక దెబ్బకి చచ్చిపోయినట్టున్నాడు అది కొట్టుకొని చచ్చిపోతాం కదా నిజంగా భూమికి ఉన్నాడు అండి భూమికి అదే కొట్టుకొని చచ్చిపోతాం కదా మామూలుగా సరే నువ్వు చంపేటట్టున్నావు ఇంటికి పిలిచి నువ్వు ఇది ఇంటి కూడా కాదు ఇది మర్డర్ వ్యూ అన్నది మర్డర్ వ్యూ మర్డర్ వ్యూ అబ్బో ఏదో మిర్రర్ వ్యూ లో ఉందండి అదే ఇంటికి పిలిచి చంపాడు ఇక్కడే అదిగా మొహమాట పడ్డ సందర్భాలు ఎప్పుడు ఇప్పుడే మొహమాట పడుతుంది

నాకు ఇప్పుడు తాగాలనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ టైం మరి తాగాలనిపిస్తుంది నిన్ను కుమ్మడానికి అదే ఎందుకంటే ఈ ఇంట్రీలో నన్ను బాగా హింసిస్తున్నాను నేను తెస్తే ఏదో బ్రహ్మానం నన్నే కుమ్ముతారు మళ్ళీ ఏదో బ్రహ్మానందం గారు లాగా ఉన్నామని వచ్చాను ఆ హింసిస్తున్నా కదా మంచిది తీసుకురా మీరు తాగియో నన్ను కుమ్మియో యా సో ఫైనల్ గా బొక్క ఆగారు అంతే ఎందుకు లేండి కోసం క్యాన్సిల్ సరే మీరు బాత్రూమ్లో ఏం చేస్తారు బాతుల్లో ఏం వేస్తారండి ఆ బాత్రూర్ ఏం చేస్తారా స్టమక్ ఖాళీ చేస్తా మీరేం చేస్తారు వాసన చూస్తారా ఆ కాదు అది అది కాకుండా అంటే వేరేగా బాత్రూమ్ ఏంటంటే చాలా మందికి ఒక రిహార్సల్ రూమ్ అనమాట పాటలు పాడటం కానీ డాన్స్ చేయటం కానీ ఇలాగ కొన్ని రిహర్సల్ ఉంటాయి కదా మీరు ఏమైనా పాఠం కానీ డాన్స్ కానీ చేస్తారా అండి నాకు అన్ని ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి బాత్రూమ్ లో ఆ దరిద్రం పనులు చేయను బాత్రూమ్ కావాల్సినవన్నీ దేవుడు ఇస్తున్నాడు కనుక బాత్రూమ్ లో దరి పనులు చేయను మీరు చేస్తారా నేను కూడా చేయను అనుకోండి అంటే బాత్రూమే మీరు నో కార్యక్రమాలు ఇల్లు ఇయో అంతేగా ఓకే బాగా మా ప్రేతాత్మ బాగా సంతోషిస్తుంది అండి మీరు ఇచ్చే సమాధానాలకి తర్వాత మామూలుగా పిల్లి మొగ్గులు అని అంటారు కదా అదేంటంటే ఏదైనా సందర్భంలో మనం తెలుసు లేనిపోయిన కష్టాలు తెచ్చుకున్నప్పుడు పిల్లి మొగ్గులు వేసామని చెప్పి అంటారు కదా అట్లా సందర్భం మీకు ఇప్పుడు ఏదైనా పిల్లి మొగ్గులో కేట మొగ్గలో నో మళ్ళీ మొగ్గలో ఇప్పుడు నాకు అది వేయాలనిపిస్తుంది ఎందుకు అలాగా నీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేక పిల్లి మొగ్గులు వేసుకొని పారిపోయాలనిపిస్తుంది ఓహో

చెప్పాలి ఎవరాన ఈ సాక్షులను విచారించిన పిమ్మట అనసూయ అనే ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సుధీర్ బాబుని ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి అందులో విషం కలిపిందని నిరూపించడమైనది సో ఇంతటి ఘాతుకానికి పాల్పడినటువంటి ఈ అనసూయకు ఉరి శిక్ష సరైన శిక్ష అని కోర్టు వారికి నేను విన్నవించుకుంటున్నా అంతే కదా అది చెప్పాల్సింది జడ్జు ఇప్పుడు నేను ఇక్కడ అడ్వకేట్ ని లాయర్ ని సో అనసూయ అనే ఒక ఆమె ఆస్తి కోసం సుధీర్ ని విషంలో సారీ కాఫీలో విషం పెట్టి చంపేస్తుంది అనమాట విషంలోనా విషంలో కాఫీ కాదండి కాఫీలో విషం మరి ఇది ఇంటర్వ్యూ కాదు తుంటర్వ్యూ కదా అందుకని రివర్స్ లో చెప్తున్నాను ఏమో ఫాలో అవ్వాలి కదా మరి బాగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎలా ఉందో డైలాగ్ చెప్పలేదు సింగిల్ టేక్ బ్రహ్మాండంగా ఉంది బాబా బాబా బ్రహ్మానందంగా ఉంది మీ వేరే లెవెల్ ఆ వేరే లెవెల్ ఫ్రీ లాగా ఉందని చెప్పండి బ్రహ్మాండంలో లా ఉందండి థ్యాంక్ యూ యూ మచ్ ఈ ఇప్పుడు ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మీ అందమైన మొహంలో బాబోయ్ అయ్ బోయ్ అల్లిపోయే కొట్టాలని నిజంగా మరి నిజంగా ఎక్స్ప్రెస్ అమ్ముతున్నాను దొబ్బుతున్నావు కానీ పిచ్చి కోష్యూలో పిచ్చినా కూడా సార్ తిట్టారా పొగిడాను ఓకే సార్ ఆ ఫైనల్ అయిపోయింది సార్ ఇంకా దగ్గరకొస్తాం ఇంకేం గంట నుండి ఫైనల్ అవన్నీ ఇవన్నీ ఇంక మీకు చాలా ఈజీగా వస్తుంది సార్ ఓకే ఇప్పుడు ఒక్కసారిగా మీకు ఒక కోటి రూపాయలు లాటరీ వచ్చి మీరు దావంతులు అయితే ఏం చేయబోతారు మీరు కోటి రూపాయలు యాభై లక్షలు మా అక్క చెల్లెళ్ళకి ఇస్తాను నాకు ఒక అక్క ఒక చెల్లెలు ఉన్నారు ఓకే ఉన్న యాభై లక్షలు నాకు ఆర్పణ నాకు అన్నావు కదా అంతే ఒక రూపాయి కదా నేను ఒక రూపాయించుకోను ఇదైతే పక్క సార్ కోట వస్తుందని చెప్పింది నేనే కదా సార్ కొంచెం ఇస్త్రీ చేసిన కోర్టు ఇవ్వచ్చు కదా నాకు నాకు అన్నావు కదా నాకు మంచిదే మన ఎనిమిది వేలు పెట్టి ఆ కోర్టు ఇస్తారు ఈ కోర్టు కాదు అక్కడ కోర్టే కదా అంటే అది నోట్లు కదా మరి కోట్ అంటారు వాటిని కోర్టులే అంటారు వీటిని కోర్టులే అంటారు తర్వాత హాలీవుడ్ బాలీవుడ్ లో మిమ్మల్ని సడన్ గా హీరో చేసి మేము సినిమా చేస్తామని చెప్పిన అంటే మీ పరిస్థితి అసలు హాలీవుడ్ ఇది బాలీవుడ్ బాలీవుడ్ కూడా రెండు కూడా బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా మీరే హీరో నాకు బాలీవుడ్ వద్దు హాలీవుడ్ కావాలి ఇంగిల్ పీస్ అంటే నాకు ఇష్టం ఇంగిల్ పీస్ పైగా ఇంకా బాలీవుడ్ లో సారీ హాలీవుడ్ లో సినిమా అంటే నూట అరవై దేశాలు చూస్తారు అదే బాలీవుడ్ అంటే ఒక ఇండియా పాకిస్తాన్ ఏవో రెండు మూడు దేశాలు చూస్తాయి నిర్మాత మీరే మహాప్రభు నిర్మాత ఇక్కడ మీద తీస్తావా లేకపోతే బొచ్చు అమ్ముకుంటావా ఎట్లా తీస్తావు ఒక ఆఫర్ వస్తాయి అనమాట హాలీవుడ్ సినిమా నాకు కావాలి అందులో యాంజలీనా జోలీని పెట్టాలి యాంజలీనా జోలీ యాంజలీనా జోలీ కావాలా టామ్ క్రూస్ పెట్టాలి డైరెక్టర్ మాత్రం ఎవరిని పెట్టాలో మీరే డిసైడ్ చేస్తాం అన్నమాట స్పీల్ బర్గ్ ని పెట్టాలి స్పీల్ బర్గ్ వెళ్ళగానండి డైరెక్టర్ అండి బాబా ఆయన అంటే ఏమలే మీరు చెప్పిన ఆఫర్లకి నాకు కొంచెం తక్కువ నువ్వు చదువుకోలేదు కదా నువ్వు ఇది కదా నీకు అవన్నీ ఇంగ్లీష్ సినిమాల కోసం తెలియదు ఎక్కడ పెడతాండి ఈయన ఈ సీసీకి ఏమైనా పెట్టుకోవచ్చు ఏంటి మన కోసం గూగుల్ పెట్టుకేసారు అంటే నీది మహాను బాబా నువ్వు ఎక్కడ ఏం పెట్టమని అక్కడ భయంగా ఉంది ఓకే సార్ తర్వాత రాజకీయాల్లో మీకు ఇప్పుడు సడన్ గా ఒక బంపర్ ఆఫర్ వచ్చి ఎమ్మెల్యే సీటు ఇస్తాము మిమ్మల్ని గెలిపించుకుని సీఎం చేస్తామంటే బీజేపీలో చేస్తాను అంటే ఒక పార్టీ అని కాదు ఇక్కడ పార్టీ అని లేదు మీకు ఒక ఆఫర్ వచ్చింది బంపర్ ఆఫర్ ఎనీ పార్టీ ఏ పార్టీ నుంచి మన దానికి వద్దు మీ ఎమ్మెల్యే చేసి మిమ్మల్ని సీఎం చేసి మీరు గెలిపించుకుని సీఎం చేసే బాధ్యత మాత్రమన్నప్పుడు మీరు అసలు మీ ఫీలింగ్ ఎలాగ ఉంటది మీరు వెళ్తానంటారా అనుకుంటారా వెళ్తాను రాజకీయాలు అంటే ఈ ఈ అంటే అదే మీ ఇలాంటి పిచ్చి చేసిన అందరినీ మనుషులు చంపే మిమ్మల్ని లేపించినట్టే ఎందుకంటే ఇది ఒక టార్చర్ అయిపోతుంది మాలా మంచి మనుషులకి పిలిచి కుర్చీ మీద కూర్చోబెట్టి మూడు గంటల నుంచి పిచ్చి పిచ్చి క్వశ్చన్ నువ్వు దొంగతనం చేసావా నువ్వు బాత్రూమ్ లోకి ఏంటి క్వశ్చన్స్ దరిద్రంగా అక్కడ సార్ నిజంగా సరే ఇంకా అయిపోయింది సార్ లాస్ట్ లో నవరసాలు ఉన్నాయి కదా సార్ నవరసాలు ఇప్పుడు ఇంకేం రసాలు అన్ని ఇంకా మూడు గంటల నుంచి ఇంకేం రసాలు వస్తాయి ఇప్పుడే కదా సార్ వచ్చింది జస్ట్ ఒక అరగంట అంతే అరగంట ఇప్పుడు నవరసాలు కేర్ఫ్ నవ్వు రసాలు వస్తుంది అనమాట దీంట్లో మీకు ఒక ఒక్కొక్క రసం మీకు పోస్తా ఉంటాం మేము పోయి సో దాని ఫీలింగ్ మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట ట్రై చేస్తా ఓకే సార్ ఫస్ట్ మొట్టమొదట శాంతం చాలా శాంతంగా ఉన్నారు సార్ నిజంగా మరి సాంతవం తిన్నాక నుంచి ఏమైపోయింది సార్ నన్ను చంపేస్తాను నమ్పి అంటారు మీరు శుభ్రంగాను నాగేసి పెట్టేసారు శుభ్రంగా నీ క్వశ్చన్స్ అట్లా నన్ను మార్చేసి తర్వాత ఈ శాంతంగా ఎప్పుడు ఉంటారా మీరు ఆల్వేస్ థ్యాంక్ యూ ఓన్లీ నీకు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఉండను ఆ బంపరా నాకు ఇచ్చారు మహానభావులు నిజంగా తర్వాత కోపం అయిపోయినాయన సో ఈ కోపం మీకు ఇప్పుడప్పుడు వస్తా ఉంటది నువ్వు ఎంట్రీ తీసుకున్నప్పుడే ఓహ్ అప్పుడే అప్పుడు ఇంకెప్పుడు రా లైఫ్‌లో అప్పుడు మాత్రం వస్తుంది చూస్తేనే కోపం వస్తుంది ఎందుకైనా కోపం తెపిచ్చుకోవడమైనాకి తర్వాత సిగ్గు అబ్బా ఆ అయా యా 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 అమ్మ అమ్మా మీ సిగ్గుపడకండి సార్ सच చూస్తే సిగ్గు వస్తుంది ఆహా సిగ్గేస్తాందా బాగా అవుతందండి కప్పుటకే ఏమీ లేదు అంతే సిగ్గేస్తండి కప్పుకుంటకే ఏమీ లేవు ఈ సిగ్గుపడేది ఏది మీరు ఎప్పుడైనా బాగా ఎక్కువ సిగ్గు అనిపించింది మీకు ఏమన్నా నన్ను చూస్తే సిగ్గేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆవేశం అబ్బాబా అక్కడే అక్కడే కూర్చోండి సార్ దగ్గర దాన్ని పెడతాను అయ్యా మీ కాలు మిక్త అయ్యో సచిఫలంగా అయ్యో నైను కొనుకొచ్చండి అయ్యో అవుతుంది అక్కడే అవుతుంది ఇలా ఆవేశపడ్డ సందర్భం మీకు ఎప్పుడైనా తగిలిందంట ఇప్పుడే ఫస్ట్ టైం లైఫ్లో అయితే అన్నీ ఇప్పుడే ఫస్ట్ అన్ని రసాలు ఇప్పుడే వచ్చేస్తాయి నీ ఎంట్రీ చేస్తున్నప్పుడు నాకు రసం కనిపెట్టేటుంది మొత్తం మీద ఆ నాకు దుఃఖం అండి మూడు నందులు ఐదు ఆరు అబ్బో మీకు ఇచ్చేది సార్ నిజంగాను ముప్పై ఆరు నందులు నాకు నందులు ఆస్కారంలో ఆస్కార్ అవార్డు కావాలి ఆస్కారే కావాలి నేషనల్ అవార్డు కావాలి అక్కడికి ఇచ్చారు మళ్ళీ పద్మశ్రీ అవార్డు కూడా మొత్తం అని కట్టకట్టు పట్టుకొచ్చేలా శుభ్రంగా ఈ దుఃఖం ఎక్కువగా మీరు ఎప్పుడు పడ్డారు సార్ మామూలుగా ఇప్పుడే ఏడాలని అనిపిస్తుంది ఇంకా నువ్వు వదలడం లేదు ఏంటంటే బయటకు ఎందుకు తర్వాత హాస్యం కామెడీ కామెడీ చేయాలంటే నువ్వు ఇంకా నువ్వే ఒక పెద్ద కామెడీ ఇంకా నీ ముందు నేనేం కామెడీ చేస్తాను పైకి ఎత్తరు బాబు అలాగా సీలింగ్ దమ్మ తగిలి ఇక్కడ బొబ్బుడు బొడు నీ ముందు కామెడీ చేయడం దేవుడి దగ్గరికి వెళ్ళి వరం వరమిస్తాను అని చెప్పడం అంటే మీరు తిట్టారా పోయిటారా రెండు మిక్స్ లాభ ఉంటాను మిక్సింగ్ ఎందుకు వచ్చానులే మన పరమాణం చేసుకుందాము భయం కామెడీ నిజం కాయ కామెడీ చేయాలా పర్లేదు కామెడీ నిజంగా చేయాలా పర్లేదు చేశారుగా సార్ భయం నా లాంటి రోడ్డు మీద తిరిగే ఒక అనాథకి మీలాంటి ఇంత పెద్ద స్టూడియోకి తెచ్చి ఈ ఐదు వేల రూపాయల చైర్ మీద కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారండి ధన్యవాదాలండి దాని నిజమనుకుంటున్నావా కామెడీ అది కామెడీ కామెడీ చేసా ఇంటర్వ్యూ చేసిన చేసిందా కామెడీ భయం సార్ భయం భయం అయిపోయింది కదా అవలేదు ఇంకా మీరు భయపెట్టలేదు నన్ను భయపెట్టారు మీరు సార్ నిజంగానో ఇలాంటి భయం మీకు ఎప్పుడైనా కలిగిందా నిన్ను చూస్తే అన్ని రివర్స్ ఆయన చూస్తే అన్ని ఇక్కడే చెప్పారు కదా ముందే నవరసాలు ఇక్కడే తెలిసిపోతున్నాయి షార్ట్కి మిమ్మల్ని చూసి భయం వేసింది ఒక ఎవరో ఫోన్ చేశారు నాకు ఇంటర్వ్యూ అంటే ఎవరో ఒక సూటు బూట్లో బాగా ఒక మంచి బ్రాండెడ్ షూ వేసుకొని మంచి బ్లాజర్ అన్నీ వేసుకుని వస్తాను అనుకోండి నిన్ను చూడగానే భయం వేసింది ఈడీఏ ఇంటర్వ్యూ చేస్తాడు ఆయన నా ఇజ్జత్తు భయం పడ్డాను నేను చూడగానే ఇలా అనుకున్నా ఓకే నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా నీ మొక్కలు ఏదో రెండు మూడు మొక్కలు తలగా మేనేజ్ చేస్తాం అలాగే మేనేజ్ తిరుపతిలో కొబ్బరి చెప్పులు కొట్టేసి మొఖం నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా సేమ్ డిటో సార్ కొంచెం చెప్పండి సేమ్ కు సేమ్ అలాగే ఉంది అసలు ఆడ మేము తిరుపతిలో కొబ్బరికే కొట్టి మెట్ల దగ్గర కొబ్బరి చెప్పి పెట్టి మామూలు మాట్లాడుకుంటున్నావు ఒకటి వచ్చి నీలాంటి వాడు పట్టుకుని సైలెంట్ గెలిపాడు సేమ్ టు సేమ్ ఫేస్ నేను అడుగుదాం అనుకున్నాను వచ్చిన కానీ ఫీల్ అవుతావేమని నువ్వు తిరుపతి వచ్చా లాస్ట్ మంత్ మన జనవరిలో జనవరి ఇరవై ఐదు తారీఖుని నేను మీకు మర్యాదగా కనపడుతున్నాను సేమ్ అట్లా ఉందండి అమ్మ తోడు సేమ్ అలాగ ఉంది ఫేస్ కాదండి నీలాగా లెక్కర్ వేసుకున్నాడు ఇదే కలర్ లెక్కర్ సేమ్ ఎక్కడ కాకపోతే చౌపోగలేదు చౌపోగలేదు ఎప్పుడు కుట్టించుకున్నాడు ఇమేజ్ ఏదో కుట్టించుకున్నాడు సత్యవాలండి నీలాగా ఉన్నాడు నేను మీకు మరీ అంత అదలా కనపడుతున్నా సేమ్ మీలా ఉన్నాడు అన్నానండి ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట ప్రపంచంలో ఓ మాది కూడా కనపడుతుంది నువ్వు ఎందుకు ఫీల్ అయిపోతున్నావు సరేలేండి ఇలా ఉన్నాడు అన్న నువ్వు అనలేదు కదా అనలేదండి ఇప్పుడు కొంతమంది ఐశ్వర్య రాయ్ లాగా ఐశ్వర్య రాయ్ లాగా ఉన్నావు అంటారు అంటే ఐశ్వర్య అయిపోయిందా అవదలేండి బండరాయి అవుతుంది అనమాట బండరాయి ఇప్పుడు దొంగ అని అంటే నువ్వు దొంగ అయిపోతావా ఎదిగిలేండి దొంగ పోలీస్ సార్ లాస్ట్ సార్ ఆశ్చర్యం లాస్ట్ లాస్ట్ అని దొబ్బుతూనే ఉన్నా అయిపోయింది ఇంకా ఆశ్చర్యం 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 బా ఈయన ఇంటర్వ్యూ చేస్తున్నాడా ఇంత పెద్ద యాంకర్ నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది దీనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది దీనికి జర్నలిజంలో ఈయన ఇంటర్వ్యూ చేస్తున్నాడా నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ యాంకర్ అని చెప్పేసి మీకు ఇచ్చిందట అప్పుడెప్పుడు అక్కడ ఎన్డీటి యాంకర్ బర్ఖాదాత్ వచ్చింది పద్మశ్రీ బర్ఖాదాత్ అన్న ఒక ఆమె మళ్ళీ మీకే ఇచ్చారట కదా మరి అప్పుడు ఈ విషయం చెప్పండి అదే మీకు ఫస్ట్ కదా కోసం అది ఎండింగ్ అవుతుంది అది ఇట్లాంటి బెస్ట్ యాంకర్ తోటి పద్మశ్రీ తీసుకున్న అవార్డు తీసుకున్న యాంకర్ తోటి ఇంటర్వ్యూలో కూర్చుంటాను అది ఫస్ట్ కంటే నేను చెప్పి మీకు ఏమన్నా అదే ఉన్నాయా ఇది ఎనిమిదో వండర్ ఇది అవునా అసలు మీకు అలా అసలు మీకు వచ్చిన పేడ కాలలో కూడా ఏమనిపించలేదు అలాగే నా కోసం ఇది కాలం నిజం ఒక గంట పోతే తెలుస్తుంది డబ్బులు వస్తే ఇది నిజం లేకపోతే ఒక కాలం అనుకుంటా ఇస్తాం ఇంతకు అయిపోతాయి అద్దాలు బద్దలు కొట్టి మరి వెళ్తా సత్యహరిచంద్రుడు నా పేరు రామనాసుడు అయిపోతా ఓకే డబ్బులు ఇవ్వకపోతే రామనాసుడు అవ్వద్దు ఇప్పుడు శ్రీరాములాగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ అండి మొట్టమొదటి తొంటరి కార్యక్రమానికి వచ్చి ఇంత తొంటరిలాగా సమాధానం చెప్పి మా ప్రేక్షకు అందించినందుకు మీకు చాలా రెండు కూడా ఉంటాం మేము చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ అండి ఇంటర్వ్యూ చేసినందుకు అదండి మీ ఛానల్కి ఆల్ ది బెస్ట్ వైజాగ్ సత్య గారు అంటే టిక్ టాక్ ఆర్టిస్టులని యూట్యూబ్ నన్ను మాట్లాడిస్తావా ఇక్కడ కూడా అంతా ఒక వన్ మంత్ షోలోకి వెళ్ళిపోలేని చూస్తావు నువ్వే కనిపించాలని చూస్తావు కెమెరాలో ఈ జూనియర్ బ్రహ్మానంద గారు కూడా బాగా కామెడీ చేస్తున్నారండి మనం తెలుగు ఇండస్ట్రీలో కామెడియన్స్ అంటే చెప్పుకోదగ్గ వాళ్ళు ఒక రేలంగి గారు ఒక రమణారెడ్డి గారు ఒక పద్మనాభం గారు ఒక రాజీబాబు గారు ఒక బ్రహ్మానందం గారు ఒక ఆర్ శ్రీనివాసరావు గారు ఒక బాబు మోహన్ గారు ఒక ఆలీ గారు ఒక సునీల్ సునీల్ గారిని చూస్తున్నాం వాళ్ళ తర్వాత ఈయనకి అండి ఆ ప్లేసు అంత బాగా పండించాడు కామెడీ సో అందరూ సపోర్ట్ చేయండి ఈయనకి ఈ ఆంధ్ర కమేడియన్కి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ మీ ఛానల్ బాగా అభివృద్ధి పథంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీవిస్తున్నాను థ్యాంక్ యూ వైజాగ్ సత్య గారికి మేము చాలా ఉన్న ఉంటాము అట్లాగే ముందు ముందు ఈయన సహకారం మాకు చాలా కావాలి ఎందుకంటే యూట్యూబ్ స్టార్స్ అండ్ టిక్ టాక్ ఆర్టిస్టులు కూడా ఆయన ఎంత అంటే అంత సో వాళ్ళందరికీ ఈయన ఒక కోఆర్డినేటర్గా ఉంటారు కాబట్టి ముందు ముందు ఆయన సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మీ మేలు మర్చిపోలేము మా నా ఫస్ట్ కంటెంట్గా మీరు వచ్చి తప్పకుండా కామెడీ పండించినందుకు తప్పకుండా నా సహకారాలు మీకుంటాయి మీ సహాయ సహకారాలు కూడా మాకు కూడా ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ